వేసవి దాహాన్ని తీర్చేందుకు గాను స్వచ్ఛందంగా తరలివచ్చి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చలివేదం ఏర్పాటు చేయడం అభినందనీయమని ముస్తాబంద్ రైతుబంధు మండల కోఆర్డినేటర్ కల్వకుంట్ల గోపాలరావు అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో హనుమాన్ ట్రాలీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గోపాలరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల సుమతి, మాజీ సెస్ డైరెక్టర్ విజయ రామారావు, తెరాస నాయకురాలు భూంపల్లి సురేందర్, సర్వర్ అంజన్రావు, ర్యాలీ యూనియన్ అధ్యక్షులు పెంచర్ల పాల, ఎల్ఎం సభ్యులు సీలం దేవయ్య, ఇట్ల మహేష్, శంకర్, రాజేందర్ తదితరులు ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా ఇదే విధంగా ఈ ఎండాకాలం రెండు మూడు నెలలు కంపల్సరీ మీద అందియాలని కోరుకుంటూ మరి అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన వచ్చిందంటేనే ఊరు దాటి బయట కడితే ఎక్కడ నీళ్ళు దొరుకుతాయి, ఎక్కడ దాహం తీసుకోవాలనేటట్టు ఉంటుంది. కాబట్టి ఈ మండల కేంద్రానికి వివిధ గ్రామాల నుంచి కమర్షియల్ ఆలోచన కాకుండా మేము ఆటోలలో కిరాయిలు సంపాదించుకోవాలి, జేబుల్నే పెట్టుకోవాలి, మాది మేమే బతకాలనే ఉద్దేశం లేకుండా మేము కూడా సంఘంలో ఒక కార్యక్రమాన్ని చేపట్టాలి.